జిల్లాలోని సహకార సంఘాలు మరింత బలోపేతం చేస్తామని టెస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు అన్నారు. చందుత్తి మండల కేంద్రంలో సహకార సంఘం ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సహకార సంఘాల అభివృద్ధికి చేసే దశలో ముందుకు సాగుతున్నామన్నారు. సహకార సంఘం పాలకవర్గం ఏర్పడిన సంవత్సరం పూర్తయినప్పటికీ కరోనా విపత్తు నేపథ్యంలో ఇబ్బందులు ఎదురైనప్పటికీ సిబ్బంది ధైర్యంగా పనిచేశారని, ఉమ్మడి జిల్లాలో 1200 గ్రామాలకు 6600 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని తీసుకోవడం జరిగిందన్నారు. 28,000 కోట్ల రూపాయల రైతులకు చెల్లించామని, రైతులకు పంట రుణాల కొరత లేకుండా ఎప్పటికప్పుడు రుణాలు అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, ఎంపీపీ బైరుగోని లావణ్య రమేష్, కేడీసీబీబీ ఉపాధ్యక్షులు పింగళి రమేష్, సింగిల్ విండో చైర్మన్లు జలగం శ్రీనివాస్, ఏనుగు తిరుపతి రెడ్డి, కేడీసీసీబీ సీఈఓ సత్యనారాయణ, జనరల్ మేనేజర్ శ్రీధర్, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, చందుర్తి వైస్ చైర్మన్ పుల్కం మోహన్, స్థానిక సీఈఓలు ఎగమామిడి గంగారెడ్డి, శ్రీవర్ధన్, వ్యవసాయ అధికారి దుర్గారాజు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు. మరి జే తెలంగాణ జే రమేష్ బాబు, అనుసారము గౌరవ కలెక్టర్ గారికి గోదాం అంటే ఎరువుల గోదాముల కోసం స్థలం కావాలని చెప్పి కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చి ఉన్నాము. అయితే ఇప్పటి వరకు కూడా మరి నిర్మాణానికి, పెట్రోల్ పంపు నిర్మాణానికి, అదేవిధంగా స్థలాలకు, బ్యాంకు, ఏటీఎం ఇవన్నిటి కూడా మా సొసైటీకి ఇవ్వగలరని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ ఇప్పుడు కేడీసీసీ వైస్ చైర్మన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. పెద్ద ఎక్కువ లేవు, మిగతా జాగ్రత్త కూడా మిత్తి బాగా తగ్గించిన 8 పాయింట్ అంటే దారాణం ఇచ్చి 70 ఇక్కడ పిలిచి ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సహకారం.